नमस्कार सिटी तेलंगाणा वार्ताल की स्वागत ना पेर ममसा वार्ताल मुंदुगा मुख्यांशालु चूद्दाम अक्टोबर 1న मंत्री केटीआर मंचिर्याल जिला पर्यटन मंदमरी कैतनपल्ली मुनिसिपालिटी विविध अभिवृद्धि पनुलकु श्रीकारं मंत्री पर्यटन को पकड़बंदी एर्पाटु चेयालनि अधिकारुलनु आदेशिंचिन प्रभुत्ववे बाल्क सुमन मंचिर्याल जिला केंद्रंलो अंगरंग वैभवंगा गणेश निमज्जन वेडुकलु विनायक निमज्जन वेडुकलनु लांछनंगा प्रारंभिंचिन एम्मेल्ये दिवाकर राव जिला कलेक्टर भदावत संतोष నరంలో గణంగా మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు ఉర్దూ మీడియం పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ కొమరంభీం జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె బిర్యానీ మండల కేంద్రంలో వంట వార్పుతో నిరసన राष्ट्र पुरपालक ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారులకు సూచించారు. అక్టోబర్ 1న మంత్రి కేటీఆర్ మందమరి రామకృష్ణపూర్ పర్యటన నేపథ్యంలో నస్పర్లోని మంచిర్యాల కలెక్టరేట్ ఆయా జిల్లాల కలెక్టర్ భదావత్ సంతోష్ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో శాఖల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తొలిసారిగా మందమరి రామకృష్ణపూర్ మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆ రెండు మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఆయన వెల్లడించారు. పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పట్టణంలో రోడ్ షో నిర్వహించడం జరుగుతుందని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు మంత్రి పర్యటనకు పక్కడబంది ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు మంత్రి పర్యటన వివరాలు వెల్లడిస్తూ పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మందమరి సీఐ మహేందర్రెడ్డి, మున్సిపల్ R&B ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్ సింగరేణి, NHAI అధికారులు పాల్గొన్నారు. అవి అన్నీ కలిపి మొత్తం 250 కోట్ల పైసలకు అందించక అనుకున్నాం. సో వార్తలు ప్రారంభించాలి చేసినప్పుడు కొన్ని శంకుస్థాపనలు ఇవే కాకుండా ఏమేమనుకుంటున్నాం అంటే నిన్ననే జోడీ పరిస్థితి నేను మన నవీన్ మిట్టల్ జోడీ సెక్రటరీ గారితో మాట్లాడాను. సో మాట్లాడి గతంలో కేసీఆర్ గారు మన జూన్ 9న ఇక్కడ మంచిర్యాలకు వచ్చినప్పుడు ఆయుర్వేద ఇండస్ట్రీకి సంబంధించి వారు శిలాపేటకి ఆవిష్కరించినారు. ఇలా కేటీఆర్ గారు మాకు మందమరికి వస్తున్నారు కాబట్టి శంకరపల్లి పక్కన ఒక 75 ఎకరాల స్థలం వాళ్ళకి ఇస్తున్నాం. సో అక్కడ ఒక భూమి పూజ లాంటి కార్యక్రమం కేటీఆర్ గారితో చేపిస్తే రైతుల్లో ఇంకా విశ్వాసం ఉంటుంది. సో రైతులు ఇంకా ఈ పామాయిల్ పంటల్ని వేసుకోవడానికి ఇంకా ముందుకు వస్తారు. లాభం ఆలోచిస్తే నేను నవీన్ మిట్టల్ గారితో మాట్లాడి వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఇలాగంతా ప్రాసెస్ అయితే ఉంది ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మీరు భూమి పూజ కార్యక్రమం కేటీఆర్ గారితో చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మాజీ ప్రముఖ మందమరి కేటీఆర్ గారు చేపలు వస్తారు, హెలికాప్టర్ వస్తారు. అక్కడ నుండి మనం దైవం శంకరపల్లి దగ్గర ఉన్న ఆ 75 ఎకరాల స్థలానికి పోయి అక్కడ భూమి పూజ కార్యక్రమం ఇస్తాం. శుక్రనారాయణ వస్తున్నారు కలెక్టర్ గారితో. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు. సో మీరందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసి ఆ ప్రోగ్రామ్ అక్కడ భూమి పూజ కార్యక్రమం మంచిగా జరిగేట్టు చూడాలి. ఇవాళనే మీరు పోయి ఆ ల్యాండ్ అంతా కొంచెం చూసుకొని అక్కడ ఇక్కడ భూమి పూజ చేసుకోవాలి, ఎవరు చేయడం అనేదంతా చూసుకోవాలి. తర్వాత ఏసీపీ బిల్లంపల్లి గారు మీరు ఆ ఎందుకు కూడా ఒకసారి చూసుకోండి. మీరు సీఎం మనోహర్ గారు మీరు ఆ ఎందుకు హెలిప్యాడ్ నుంచి శంకరపల్లి దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్ దాకా ఆ ఎందుకు చూసుకొని అక్కడ సెక్యూరిటీ అందరూ చూసుకొని ఏ ఆ సైట్ ప్రిపేర్ అయితే ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కేటీఆర్ గారితో భూమి పూజ చేయిస్తే బాగుంటుందో మీరు కూడా మీరు వాళ్ళని అనుకుని ఫైనలైజ్ చేస్తే ఇవాళ ఈవినింగ్ కానీ రేపు పొద్దున ఫైనలైజ్ చేస్తే ఫస్ట్ అది కాదు. అక్కడ నుంచి స్ట్రైట్గా మనము మందమరి కాంప్స్ వచ్చి షిర్కే కాలనీలో ఉన్నటువంటి కేసీఆర్ మంత్రిత్వ స్థానం ఆ ఫంక్షన్ హాల్ని కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత మహిళా భవన్ ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత బతుకమ్మ గ్రౌండ్ ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత
మంచర్యాల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో గణేష్ శోభయాత్ర నిర్వహించారు. వినాయక నిమజ్జనం వేడుకలను ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ మాధవ సంతోష్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
ముకరం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద గణనాథుల శోభయాత్రను మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. శోభయాత్రలో పిల్లలు, పెద్దలు, యువకులు డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గణనాథులను నిమజ్జనానికి తీసుకెళ్లే క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆపద సమయంలో ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సుధీర్ కేకన్, ఏసీపీ తిరుపతి రెడ్డి, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు చేసుకొని ఈరోజు నిమజ్జన సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, డీసీపీ గారికి, ఇద్దరు ఏసీపీలకి, అట్లనే మనకి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ప్రెసిడెంట్, కార్యదర్శులు, మెంబర్స్, ఇతర భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. గత 9 రోజులుగా మనం చాలా పీస్ఫుల్ వాతావరణంలో గణేష్ నవరాత్రులు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు ఎట్లయితే మనం పీస్ఫుల్గా ఉన్నామో, ఒకటి ఇక్కడ మంచిర్యాల ప్రజల అందరికీ కూడా కోరేది ఒకటే, ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తాము. ఒకటి గోదావరి అక్కడ మన బ్రిడ్జ్లో కావచ్చు, అక్కడ వేస్తూ ఉంటాము. కాబట్టి భక్తులందరూ కూడా జాగ్రత్తగా, ఆ పోలీసు వాళ్ళు చెప్పినట్టు, మా మున్సిపల్ సిబ్బంది చెప్పినట్టు, మా రెవెన్యూ సిబ్బంది చెప్పినట్టు, మీరు సెలబ్రేట్ చేసుకుంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, మీకు ఎటువంటి ఇష్యూ రాకుండా వాళ్ళు చెప్పినట్టు వింటే ఖచ్చితంగా కూడా మనం నిమజ్జనం చాలా మంచి వాతావరణంలో, పీస్ఫుల్ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కాగా నస్పర్ మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. నిమజ్జనం సందర్భంగా ఉదయం నుండే ఆయా గణేష్ మండల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నుండి రాత్రి 11 గంటల వరకు నిమజ్జన వేడుకలు జరిగాయి. వినాయకుల శోభయాత్రతో ఈ ప్రాంతం అంతా సందడి సందడిగా మారింది. మహిళలు, నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలు హోరెత్తాయి. గణేష్ శోభయాత్రను వీక్షించడానికి ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిల్లలు, పెద్దలంతా ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఆయా గణేష్ మండలాల నిర్వాహకులు ప్రజలకు వినాయకుడి ప్రసాదాలు అందిస్తూ ముందుకు సాగారు. మంచిర్యాల సీఐ తోట సంజీవ్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్, శ్రీరాంపూర్ సీఎం ముత్తిలింగం ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ ఈ ప్రాంతంలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలను పక్కడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా సిసిసి శ్రీరాంపూర్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. DJ
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు ప్రేమ్ సాగరవును గెలిపించాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కోరారు. నస్పర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు మహిళలకు దసరా కానుక చీరలు పంపిణీ చేశారు. నస్పర్ మున్సిపాలిటీ పరిధిలోని 13, 14, 15, 19, 22, 24, 25 వార్డుల్లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా మహిళలకు సేవ చేయడం జరుగుతుందని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రేమ్ సాగరావును గెలిపించాలని కోరారు. ప్రజలకు మంచినీరు సరఫరా, కరోనా సమయంలో సహాయం, వరద బాధితులకు సహాయం చేశామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, మహిళా మండల అధ్యక్షురాలు ఆడేపు శ్యామల, కార్యదర్శి యశోద, కౌన్సిలర్ సంధ్యారాణి, సుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఉద్యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల టచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో 2K నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల టచ్ ఆసుపత్రి నిర్వాహకులు వ్యక్తులను తమ గుండె ఆరోగ్యం గురించి ఆలోచించుకోవడానికి ఒక క్షణం కేటాయించామని కోరారు. హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ వరకు 2K నిర్వహిస్తున్నామని టచ్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ ప్రచారం వ్యక్తులు తమ గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యమైన హృదయానికి తగిన జీవనశైలి ఎంపికలను చేయాలని కోరుతూ 2K నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ క్రీడాకారిణి, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు నైనా జైస్వాల్తో పాటు జిల్లా ప్రముఖులు, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, మంచిర్యాల బెల్లంపల్లి శాసనసభ్యులు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరితో పాటు టచ్ ఆసుపత్రి వైద్యులు రమేష్ రాథోడ్, తిరుమలరావు సిబ్బంది హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీ హృదయం మీ అత్యంత ముఖ్యమైన అవయవం. గుండె ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, చురుకుగా ఉండటం, ధూమపానం మానేయటం, ఒత్తిడిని జయించడం, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. ప్రపంచ హృదయ దినోత్సవం మనందరికీ ఆరోగ్యకరమైన హృదయం వైపు చురుకైన అడుగులు వేయటానికి ఒక రిమైండర్గా పనిచేస్తుందని అన్నారు. Occasion of World Heart Day on 29th of September, Touch Hospital is organizing a 2K run marathon starting from IV Jaurasta to the JP School Maidan. I want all the young youths, all the members from the Manchurial to join this marathon to keep the awareness about your health and about your healthy heart. This program is just for prevention. Prevention is always better than cure. If you invest in the health, that is most best investment. I wish everyone good health, run for healthier. Thank you. 29th September manaku World Heart Day roju man Touch Hospital tarapuna 2K run conduct cheyadam jarugutundi. So daniki mukhya atithulaga manaku muguru MLAlu mana Balkasuman Vip garu ప్లస్ దుర్గం చిన్నయ్య గారు, నడిపల్లి దివాకర్ రావు గారు ముగ్గురు ఎమ్మెల్యేలు మన చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సంతోష్ గారు, ప్లస్ సిపి రమా రాజేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా మన చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. ప్లస్ నైనా జైస్వాల్ గారు మన టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ప్లస్ మల్టీ టాలెంటెడ్,
లేడీ సో తను కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. సో మన ఆర్ట్కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము మనము ఈ టూ కేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు మన టచ్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ రమేష్ రాథోడ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు న్యూరోఫిషియన్ డాక్టర్ తిరుమలరావు సార్ గారు, టచ్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ మహేందర్ అందరూ కలిసి కూడా ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేయడానికి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికి చీఫ్ గెస్ట్లో వాళ్ళు కూడా వచ్చేసి మనము ఆర్ట్కి సంబంధించిన ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, సో మనం ఈ ఏజ్లో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూస్తున్నాం కదా ఆఫ్టర్ కోవిడ్, ఏదైతే యంగర్ జనరేషన్లో కూడా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్తో స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్ కూడా చనిపోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ముఖ్య అవగాహన ప్రజల్లో కల్పించడం కోసము ఆ ఉద్దేశం కొరకు టచ్ హాస్పిటల్ యాజమాన్యం అనేది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజల్లో కూడా అందరికీ వీలంత ఎక్కువ జనాభాకి అవగాహన కల్పించడం కోసం మీ మీడియా తరపు నుంచి కూడా అందరికీ ప్రజలకు చేరువయ్యే విధంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చెన్నారం ఉర్దూ మీడియం పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జన్నారం మండల కేంద్రంలో ఉర్దూ మీడియం స్కూల్ వద్ద గురువారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 50 మంది యువకులు, తలసేమియా, గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అబ్దుల్ రహీం మంచాల్ ఉచితంగా రక్తదాన్ని అందించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నయీం మాట్లాడుతూ, మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. आज जन्नारम मंडल में मुस्लिम यूथ वेलफेयर कमेटी की जानिब से एक ब्लड डोनेशन कैंप रखा गया है मिलादुन नबी के मौके पर, जिसमें 50 से ज़्यादा बच्चे हिस्सा लेकर अपना खून ब्लड डोनेशन किए गए हैं, जिसके लिए मैं तमाम नौजवानों का शुक्रगुजार हूँ और इस ब्लड डोनेशन को जो ऑर्गेनाइज किया है उसका भी शुक्रगुजार हूँ. ये ब्लड अपना जो ओके ये जो ब्लड हमारा थैलेसीमिया पेशेंट्स और कैंसर पेशेंट्स के लिए, इमरजेंसी पेशेंट्स के लिए यूज़ हो रहा है, लिहाजा मैं तमाम हजरात से गुजारिश करता हूँ कि जो कोई भी इसमें हिस्सा लिए है उन तमाम का शुक्रगुजार हूँ और इस प्रोग्राम को सक्सेस करने के लिए तमाम हजरात का शुक्रगुजार हूँ. हम मंत्रियाल से आए, जिंदारा मंडल जो यूथ मुस्लिम यूथ वेलफेयर सोसाइटी ऑर्गेनाइजेशन जो करें नईम भाई का शुक्रिया अदा करते हैं और लीडरशिप प्रोग्राम में 50 मेंबर्स तक लगभग जो डोनेट करे उनको तमाम लोगों को मैं शुक्रिया अदा करता हूँ. और इस ब्लड को हम मंत्रियाल के जो डिस्ट्रिक्ट जितने भी है, अगर नॉन माइनॉरिटी हों तो हिंदू हों तो मुस्लिम हों तो हर लोगों को ये ब्लड डोनेशन जो है ना हम फ्री में डोनेट करना चाह रहे हैं. ये इन लोगों का ऑर्गेनाइजेशन जो यूथ ऑर्गेनाइजेशन जो करे उन लोगों के लिए बहुत मैं शुक्रिया अदा करता हूँ और ऐसे ही प्रोग्राम करते रहो और आगे बढ़े. जो सोशल ऑर्गेनाइजेशन जो करे हम बहुत हमारा खुशी है और हम लोग इतना सेटिस्फेक्शन दिख रहा है तो ये तमाम लोगों को देख के बहुत अच्छा दिख रहा. और ये ब्लड डोनेशन जो है ना हम ये अमृता ब्लड बैंक और मंचरल ब्लड डोनेशन वालों को हम कंट्रीब्यूट करे उन लोगों का. आप लोगों को कभी अगर जन्नारम के जो पेशेंट अगर आए तो उन लोगों से कांटेक्ट करो तो आप लोगों को मैं फ्री में दिलाने के लिए मैं मेरा जो पर्सनल है मैं आपको दिला दूंगा. आप लोगों का सपोर्ट है और हमारा भी सपोर्ट रहेगा. आप लोगों जितने भी अगर कॉल करे भाई हमारा रिस्पॉन्स रहेगा और उनका भी रहे तो मेरा पर्सनल नंबर है, मैं कॉल कर सकते हैं और मेरा हेल्प ले सकते हैं. आप कोई पेशेंट को अगर इमरजेंसी केस है अगर कुछ इमरजेंसी या करीमनगर, वरंगल, हैदराबाद में हमारा मदद आपको मिलेगा. शुक्रिया. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వేతనాలను పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై ప్రత్యేక చొరవతో తమ సమస్యలన్నీ పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో 4 రోజుల నిరసన చేపడుతున్న ఆశా కార్యకర్తలు చెవిలో పూ పెట్టుకుని వినూత్న రూపంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమపై కనికరం చూపాలని, గ్రామస్థాయిలో వెళ్లి పనిచేస్తే అది సామాన్య కార్యకర్తగా ఆశా వర్కర్లు ఉన్నారని, పనిభారం ఎక్కువ ఉన్నా చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకుంటూ వస్తున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మాకు ధరలకు తగ్గట్టు మాకు వేతనం సరిపోతలేదు, ధరలేమో ఆకాశానికి అంటిపోతున్నాయి, మాకు వచ్చే జీతము మాత్రం సరిపోతలేదు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండిన అమ్మలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, కాకపోతే వాళ్లకు రిటైర్మెంట్ ఇచ్చి వాళ్లకు ఏదన్నా ఇంత న్యాయం జరిపియాలి.
మాకింకా కొంచెం వేతనము పెరగాలి మాకు కనీస బీమా సౌకర్యం ఇంకా ప్రమాద బీమా సౌకర్యం మాకు కల్పించాలి మా డిమాండ్స్లను కేసీఆర్ కొంచెం దయతలచి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె ఈ రోజుకు నాలుగవ రోజుకు చేరుకున్నాము అయితే మాకు కనీస వేతనం ఇవ్వాలి మాకు ఉద్యోగ భద్రత లేదు ప్రమాద బీమా లేదు ఇవన్నీ మాకు సమకూర్చాలని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇంకా ఉద్రుతంగా పోరాటాలకు ముందుకు సాగుతామని అనుకుంటున్నాము సీఎం కేసీఆర్ కు తనపై పూర్తి విశ్వాసం ఉందని తప్పకుండా తమకు న్యాయం చేస్తారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు याबाई रेड शांशन इंतक मुझे डेबई तुम एन भाई वाई मत कल नूट मुफ तुम को एसटी तांडल स्पेषल शांशन जी राष्ट्रमने का वेरे राष्ट्रे नर्सापुर तालूका मत अत्यधिक मुख्यमंत्री गार हरीश्राव गार केसीआर गार हृदयपूर्वक वंदना चुप्तना चाल सतोष बीजेपी तोने नस्पूर मुनपालिटी अन्नी विधाल अभिवृद्धि चंदुतुंदनी आ पार्टी जिला अध्यक्ष वेरबेल रघुनाथराव पेर्कोन्नारु नस्पूर मुनपाल परधि सिंगापूर अरंडर कॉलनी वेरबेली रघुनाथराव आये सतीमणि स्रवंति महिला बतकम का चीर पंपणी वो ता प्रजासेव चेयड़ा की राजकीय की वचाम तम फौन आध्वर्यन अनेक सेवा कार्यक्रम विवरी तनक अवकाशमस्ते नरेंद्र मोदी नायकत् मंचिर्याल निजकवर्गा अन्नी विधाल अभिवृद्धि यह कार्यक्रम में बीजेपी पटना कार्यदर्शि सत्रम रमेश नायक मधु चक्री किष्टय लिंगय रायमल तरह पागो చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినము త్వరలోనే నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డ్స్ల మహిళలకు మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా బతుకమ్మ చీరలు అందజేస్తాము బతుకమ్మ చీరలతో పాటు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యల మీద వీళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఓసీల భూములు కోల్పోయారు గనుక వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు వాళ్ళ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు కావాలి వాళ్ళకు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కావాలి వీటన్నిటికీ కూడా మేము భరోసా ఇస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన మంచిర్యాల నియోజకవర్గంలో కూడా కాషాయ జెండా ఎగరవేయడానికి ముందుకు పోతున్నాము అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్న మీడియా మిత్రులకందరికీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అక్టోబర్ 1న మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన మందమరి కేదన్పల్లి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం మంత్రి పర్యటనకు పక్కడ్బంది ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు వినాయక నిమజ్జన వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ నరంలో గనంగా మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు ఉర్దూ మీడియం పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ కొమరంభీం జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె బిర్యానీ మండల కేంద్రంలో వంట వార్పుతో నిరసన సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం